మధుప్రియ అంటే ఎవరో బాగా తెలిసిపోయింటది. సో షీ హ్యాస్ ఎట్ ఎ వెరీ ఎర్లీ ఏజ్ షీ హ్యాస్ గ్రేట్ ఐడియాస్ అండ్ గ్రేట్ థాట్స్. వీ ఆర్ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్ టు హ్యావ్ హర్ లాంచ్ హర్ మ్యూజిక్ సిడి విత్ అస్ ఎట్ దిస్ ఫంక్షన్ అండ్ ఆల్ ది ప్రొసీడ్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ దిస్ సిడి గోస్ టు ఐ విల్ లెట్ హర్ ఎక్స్ప్లెయిన్ ద కాజ్ and we are very honored to release this and we sincerely thank her for giving us this opportunity. Thank you very much. Isinga me first krutagnathalu cheppukovalandi endukante mee lanti peddalu mundu ikkada ee karyakramam chese avakashanni kaligichinandaku mee andariki krutagnathalu and ee cd gurinchi meeku particular ikkada varaku teeskochi avasaram em undi ani mee andaru anukovachchu ఈ సీడీ నేను ఇప్పటివరకు ఆడ జన్మ వరమ శాపం ఆడబిడ్డ దేవుడిచ్చిన వరం అమ్మ దేవుని కొండంత బలం ఎత్తుయత్ర జెండా తెలంగాణ జెండా అలాగే ఆడపిల్లనమ్మ ఉయ్యాలని చెప్పి బతుకమ్మ సీడీ చేశానండి. ఈ సీడీస్ గురించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ సీడీస్ పై వచ్చిన ఆదాయం మొత్తం అనాథ ఆడపిల్లలకి ఇస్తున్నామండి. సో ఎవరికి కావాల్సిన స్టేజింగ్ లెఫ్ట్ సైడ్ సీడీస్ అమ్ముతున్నారు, ఎవరికి కావాల్సిన తీసుకొని నా కోసం కాదండి ఆ పిల్లలకి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆగస్ట్ 26th నా బర్త్డే ఎప్పుడు వచ్చినా కూడా నా పుట్టినరోజు అనాథ పిల్లల మధ్య జరుపుకుని వాళ్ళకి ఎంతో కొంత కలెక్ట్ చేసి ఇస్తున్నానండి ప్రతి ఇయర్. సో మీరందరూ మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సిడీస్ని తీసుకొని ఆ పిల్లలకి సాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ అండి. సో మరి మీ అందరూ మా టీవీ ఏడు సూపర్ సింగర్లో విన్న పాట మధుప్రియ గారు గుర్తుకొచ్చే పాట. చాలా మంది మధుప్రియ అంటే మీరు ఆడపిల్ల కదా అని అడుగుతుంటారు, ఎంత డౌట్. నా మీద ఎంత డౌట్ అనేది నాకు అర్థం కాదు. సో మీ అందరి కోసం మీ ముగ్గురు ఆడపిల్లలు అండి, నా నిజ జీవితం నేను రాసుకున్న పాట, ఎక్కడి నుంచో తీసుకొని రాసింది కాదు, ఎక్కడి నుంచో చదివి రాసిన పాట కాదు, నా నిజ జీవితం మీ ముగ్గురు ఆడపిల్లమని రాసిన పాట. సో నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలు ఆడపిల్ల పుడితే ఎన్ని కష్టాలు ఉంటాయో అని చెప్పి పాట రాశాను. సో మీరందరూ కూడా మర్చిపోకుండా సీడీస్ కొనుక్కొని నా పాటలన్నీ వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఆ పాట.
థ్యాంక్ యూ అండి.